ఎన్ని ఉద్యోగాలు వచ్చినావో పోయి తీసుకుంటే డేటా తీసుకుంటే సరిపోతుంది కదా. మరి రాబో కాలంలో కూడా రిక్రూట్మెంట్ ఎట్లా జరగబోతుందో కూడా మీకు త్వరలో కూడా తేలబోతుంది. ఏంటంటే అనుకోగానే 24 గంటలల్లా గత ప్రభుత్వాలు ఏదో చేసేసినట్టు, మేమేదో చేయనట్టు. కాబట్టి నేనేమంటా, ఇప్పటికైనా కానీ ప్రతిపక్ష పార్టీలకు మీరు విమర్శించండి, తప్పేం లేదు. ఏదైనా ఇష్యూ మీద మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మన ఇష్టానుసారం మాట్లాడితే తప్పకుండా దానికి ప్రజలే ఆన్సర్ చెప్తారు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా నేను కొన్ని చెప్పిన ఎన్ని కార్యక్రమాలండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈరోజు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కళ్ళకు కనిపిస్తలేవా? ఈరోజు తిరుగుతాయి చూపించలేదా? ఏదైనా కానీ మాట్లాడతాం. అసలు డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఇల్లు ఈ దేశంలో ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్రంలోనన్నా ధైర్యం ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరన్నా కట్టగలుగుతారా?